జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనుబోలు మండల కేంద్రంలో పోలీస్ రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కోదండరాంపురం వైఎస్ఆర్ బొమ్మ సెంటర్ వద్ద ఎస్ఐ ముత్యాలరావు తహసీల్దార్ నాగరాజు ప్రజలకు కోవిడ్ జాగ్రత్తలు వివరించారు. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనాను దూరం చేయవచ్చని తహసీల్దార్ సూచించారు. శానిటైజర్ను వినియోగించాలని అన్నారు. జీవో నెంబర్ 133 ప్రకారం మాస్క్ లేకుంటే జరిమానా విధిస్తామని ఎస్ఐ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనుబోలు మండలంలో మన ఎస్ఐ గారితో గారు కలిపి ఈరోజు మన కోదండాపురంలో కోవిడ్ గురించి ఒక అవగాహన అనేది కల్పిస్తూ ఉన్నాము. గతంలో మనము ఈ కోవిడ్ గురించి ఎంతగానో భయపడుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా ముందున్న రోజుల్లో కూడా అక్కడక్కడ కోవిడ్ అనేది వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలి. మనకు గవర్నమెంట్ జీవో 133 ప్రకారం కోవిడ్ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించకపోతే ప్రతి ఒక్కరు కూడా ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే మనం మనము శుభ్రంగా ఉంచుకుంటూ కోవిడ్ యొక్క నిబంధనలు పాటిస్తూ ఎవరు కూడా పెళ్లిళ్ళకి అక్కడ గుంపులు గుంపులుగా చేరకుండా మాస్క్ ధరిస్తూ నిబంధనలు మీరు పాటించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా అందరికీ తెలియజేసిన గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. ఈ రోజు నుంచి ఎవరైనా సరే మాస్క్ ధరించకపోతే ఖచ్చితంగా మీకు అందరికీ ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. 500 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి మీరు సహకరించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పోలీస్ శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు అందరూ ప్రతి గ్రామం తెలియజేస్తున్నారు. మీయంతా మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. కాబట్టి కోవిడ్కి తప్పనిసరిగా మీరు పాటించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచే మీరు ఖచ్చితంగా ఈ పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. ఎవరైనా సరే మాస్క్ లేకుండా బయట తిరిగితే ఖచ్చితంగా మీ మీద ఫైన్ వేయడం జరుగుతుంది. కనుక కోవిడ్ అనేది మన కరోనా రోజు రోజుకు మళ్ళీ పెరుగుతుంది. కరోనాను జయించాలంటే మళ్ళీ మనం జాగ్రత్త తీసుకోవాలి. కనుక మీరు అందరూ కూడా పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత వారం రోజు నుంచి రోజు రోజుకి కరోనా కేసులు ఇంక్రీజ్ అవుతూ ఉండేవి. టోటల్గా స్టేట్ వైజ్ కూడా మనము వితౌట్ మా కరోనా ఇంకా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిందిగా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకుంటూ సామాజిక దూరాన్ని పాటించాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీని మీద అవగాహన తెచ్చుకొని పోలీసు వారికి సహకరించి కరోనా వ్యాధి ప్రబలకుండా వాళ్ళు పాటించి ప్రజల యొక్క ఆరోగ్యాలను భద్రపరచడం కోసం పోలీసులు పడుతున్న కష్టానికి కూడా ప్రజలందరూ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి అందరూ మాస్కులు ధరించి శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ కరోనాని అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.